ఏడాదైంది. ఏడాది కిందట ఇదే రోజున జనతా కర్ఫ్యూ విధించారు ప్రధాని మోదీ. వుహాన్లో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా కేసులు భారత్లోనూ వెలుగు చూడడంతో వైరస్ను అరికట్టేందుకు ప్రధానమంత్రి పిలుపు మేరకు ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం ప్రచార ధ్వనులతో మొదలైన లాక్డౌన్ 72 రోజుల పాటు కొనసాగింది. కొంతమంది నిర్లక్ష్యం. ఒక రైలు రూపంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా చేప కింద నీరులా ప్రాకింది. చూస్తుండగానే తన విశ్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టింది. భయపడకండి, మేమున్నామంటూ ముందు నిలిచారు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు మరియు పాత్రికేయులు. 4 స్తంభాల్లా నిలిచి కరోనా వ్యాప్తిని నివారించడంలో ప్రధాన పాత్రను పోషించారు. కానీ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్లలో మరలా కరోనా సెకండ్ వేవ్ మొదలైనట్లు వార్తా ప్రచారాలలో చూస్తున్నాం. మాస్కులు ధరించండి, శానిటైజర్లు వాడండి, సామాజిక దూరాన్ని పాటించండి, ఒక్క రైలు ఎంత పని చేసిందో గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు ఇలా కాదు, చాలా వాహనాలు తిరుగుతున్నాయి, జాగ్రత్త పడుదాం. జై హింద్, జై భారత్.